నాణ్యత లేని నిర్మాణాలు, కూలిన సిమెంట్ గోడ, రెండు చెరువులలో నుండి భారీగా వరదనీరు మునుగుతున్న పంట పొలాలు, రైతుల ముఖాల్లో కన్నీళ్లు. తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా కొల్చారం మండల పోతంశెట్టిపల్లి గ్రామంలో హనుమంతు కుంట మరియు కొత్త చెరువు మధ్యలో కూలిన సిమెంట్ గోడ, రైతుల పంట పొలాల్లోకి భారీగా వరదనీరు, ఇదే విధంగా వర్షపు నీరు, భారీ వరద గోడ కూలి 6 సంవత్సరాలుగా రైతులను మరియు పంట పొలాలను నాశనం చేస్తూ భారీ నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారైనా సహాయక చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వివరాల్లోకి వెళితే కూలిన సిమెంట్ గోడ రెండు చెరువుల వరద నీరు ఆయకట్టు కింద రైతుల పొలాలను ముంచెత్తుతుందని, గత రోజు అధికారులకు మరియు కలెక్టర్ గారికి ఆయకట్టు కింది రైతులు టుడే న్యూస్ టీవీ ఛానల్ ద్వారా మొరపెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి అయినను, ఒక పాలకుడైనను జరిగిన నష్టాన్ని అంచనా వేయలేక తాత్కాలికంగా రైతులకు నష్టం వాటిల్లకుండా చేయకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ కేవలం 12 గంటల్లోనే వరద నీరు ముంచెత్తుతుందని ముందే అధికారులకు హెచ్చరించిన మరియు సూచించిన, పాలకులకు సూచించిన ఇంతవరకు కూలిన సిమెంట్ గోడకు ఎలాంటి సహాయక చర్యలు చేయకపోవటం దీనికి అర్థం పడుతుంది. కేవలం 8 గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు రైతుల పొలాల్లోకి చేరింది. దీనితో నాట్లు వేసుకున్న రైతులు పంటలు నాశనమై అనేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి కూలిన సిమెంట్ గోడకు తాత్కాలిక పరిష్కారం చూపెట్టేట్టుగా చొరవ తీసుకోవాలని ఆయకట్టు కింది రైతులు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భూమిపైన కట్టిన సిమెంట్ గోడ కేవలం బేస్మెంట్ లేకుండా నిర్మించిన సిమెంట్ గోడ కొద్ది రోజులలో కూలిపోవడంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారు సకాలంలో స్పందించి నాణ్యత లేని నిర్మాణాలను పరిశీలించి నిర్మించిన కాంట్రాక్టర్లను శిక్షించి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి ఆయకట్టు కింది రైతులను ఆదుకోవాలని టుడే టీవీ తెలుగు ఛానల్ నర్సాపూర్ నియోజకవర్గ రిపోర్టర్ గారిచే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్లు టుడే న్యూస్ ఛానల్ రిపోర్టర్ నర్సాపూర్ నియోజకవర్గం శంకర్ చింతల. ఆయకట్టు కింది రైతుల పొలాల్లోని ముంచెత్తూ వ్యవసాయ పంటలన్నింటినీ నాశనం చేస్తూ ఇవో ఈ విధంగా పొరలి పంటలన్నింటినీ నాశనం చేయడం జరుగుతుంది.